నమస్కారం. సంక్రాంతి పరమార్థం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటే మన తెలుగువారి పెద్ద పండగ. సంక్రాంతి అంటే మనం చెప్పుకోవాల్సినవి ఎన్నో ఉంటాయి. ఇంటి ముందు రంగవల్లుల పండగ, వంటగదిలో గుమగుమల పండగ, చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ ఆడే గాలిపటాల పండగ, హరిదాసుల యొక్క ఆటపాటల పండగ, ఇలా మనం ఒకటి కాదు రెండు కాదు మనం చెప్పుకోవాల్సినవి ఎన్నో ఉంటాయి. మరి ఇక మన సాంప్రదాయాలు ఏంటి, దాని యొక్క పరమార్థం ఏంటి అన్న విషయాలన్నీ కూడా ఈనాటి కార్యక్రమంలో తెలుసుకుందామండి. ఇక వీటి గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, రామాయణ ప్రవచన సుధాకర డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాము. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. నీకు, మన ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి సూర్యుని సంపూర్ణ అనుగ్రహాలు లభించాలని కోరుకుంటున్నాను. పండగకు సంబంధించి మన సాంప్రదాయాలు ఎన్నో ఉంటాయి, దాని యొక్క అంతరార్థం ఏంటి అన్నది ఈనాటి కార్యక్రమంలో మనం తెలుసుకుందామండి. సంక్రాంతి అన్నది ప్రతి నెల వస్తూనే ఉంటుంది. అయితే మకర సంక్రాంతి మాత్రం కేవలం సంవత్సరంలో ఒక్కసారి వస్తుంది. ఎందుకు మనం మకర సంక్రాంతికి ఇంత ప్రత్యేకతనిస్తాం? పూర్వస్మాత్ రాశేహి ఉత్తర రాశౌ సంక్రమణ సంక్రాంతి. మనకి మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, ఇలా మామూలుగా 12 రాశులు ఉంటాయి. సూర్యుడు ఒక్కొక్క రాశిలోంచి మరొక రాశిలోనికి జరగడం ఏదైతే ఉందో దాన్ని సంక్రమణము అంటారు. పూర్వస్మాత్ రాశే వెనుక రాశి నుండి ఉత్తర రాశవు తరువాతి రాశిలోనికి సంక్రమణం ఏదైతే జరగడం అయితే ఉంటుందో దాన్ని సంక్రాంతి అంటారు. మేషరాశిలోంచి వృషభ రాశిలోకి వచ్చేప్పుడు వృషభ సంక్రమణం, వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోనికి రావడం మిథున సంక్రమణం, మిథున రాశిలో నుండి కర్కాటక నాయకు రావడం అది కర్కాటక సంక్రమణం. ఇలా ఈ ఉండేటటువంటి సంక్రమణాల్లో రెండు ప్రసిద్ధంగా ఉంటాయి, ఆ రెంటిలో కూడా ఒకటి మరీ ప్రసిద్ధంగా ఉంటుంది. భూమధ్య రేఖకి దక్షిణంగా ఉండేది కర్కాటక రాశి అయితే, భూమధ్య రేఖకి ఉత్తరంగా ఉండేటటువంటిది మకర రాశి. ఈ సూర్యుడు కర్కాటక రాశిలోనికి ప్రవేశించినట్లయితే కర్కాటక సంక్రమణం, దాన్ని దక్షిణ అయనము అంటారు. అయనము అంటే ప్రయాణము నిర్థం. అంచేత సూర్యుడు ఆ కర్కాటక రాశిలోకి చేరితే అది కర్కాటక సంక్రమణం, అక్కడి నుంచి దక్షిణ అయనం, సూర్యుడు దక్షిణ దిశగా ఉంటాడు అని అర్థం. నిజానికి భూమి అలా తిరుగుతూ ఉన్నటువంటిది కొద్దిగా దక్షిణపు వైపుకి వంగి ఇలా తిరుగుతూ ఉంటుంది. భూమి గుండ్రంగా అస్సలు ఉండదు, దాదాపుగా కోడిగుడ్డు ఆకారంగా ఉంటుంది. అలా వంగి తిరగడం, దక్షిణం వైపు వంగి తిరగడం ఏదైతే ఉందో అది దక్షిణ. అలాగే ఉత్తరపు వైపుకి ఆ మకర రాశిలోనికి ప్రవేశించి అలా కొద్దిగా ఉత్తరపు వైపుగా వంగి తిరుగుతూ ఉంటే అది ఉత్తరాయణం. మొత్తం ఉండేటటువంటి ఈ మొత్తం ప్రపంచంలో అన్నిటిలోనూ కూడా దక్షిణ ఉత్తర అయనాల్లో ఉత్తరం ప్రశస్తం. రోజులో కూడా దక్షిణాయనం, ఉత్తరాయణం ఉంటాయి. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉత్తరాయణం, 12 గంటల నుంచి మళ్ళీ సాయంత్రం 6 గంటల వరకు అది దక్షిణాయనం. అంచేతనే ఏవైనా పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు అవి ఇవి అన్నీ ఉన్నట్లయితే పూర్వకాలంలోనంటే 12 గంటల్లోగానే పెట్టేసుకుంటారు ఉత్తరాయణ కాలం ప్రశస్తం అని. దక్షిణాయన కాలం అంటే 12 గంటల నుంచి ఆ తర్వాతి వరకు. ఉత్తరాయణం అంత ప్రశస్తమైనది కాదు దక్షిణాయనం. ఈ విభాగంలో కూడా మళ్ళీ రెండు చేశారు, ఉత్తరాయణంలో కూడా మళ్ళీ ఉత్తర దక్షిణ విభాగం చేశారు. 6 గంటల నుంచి 9 గంటల వరకు ఉండేటటువంటిది మంచి పరిపూర్ణమైనటువంటి ఉత్తరాయణం, అక్కడి నుంచి 9 నుంచి 12 వరకు అది కొద్దిగా దక్షిణాయన విభాగం, దాని అంత ప్రశస్తమైంది కాదు అని ఒక విధానం. ఇలా గమనిస్తే ఉత్తరం చాలా గొప్పది కాబట్టి తస్మాత్ ఉత్తరతోభిప్రయీజయతి. ఇంట్లోంచి కూడా మనం వెళ్ళేటప్పుడు ఏదైనా మంచి పని మనకి జరగాలి, మనం వెళ్ళే పని శుభంగా ముగియాలి అని అనుకుంటైతే
ఉత్తరం వైపుకి పది వైపు పది అడుగులు వేసి తర్వాత నువ్వు వెళ్లాల్సినటువంటి దిక్కుకి వెళ్ళు అని శాస్త్రం చెప్పిన మాట. అంచేత ఆ ఉత్తర దిక్కుకి ప్రయాణం చేసేటటువంటి విధంగా సూర్యుడు ఎక్కడుంటాడో, ఉత్తరం వైపున మకర రాశి ఎక్కడుంటుందో ఆ మకర రాశిలోనికి సూర్యుడు ప్రవేశించడం ఏది ఉందో దాన్ని మకర సంక్రమణము అంటారు, దాన్నే మకర సంక్రాంతి అని కూడా అంటారు. సూర్యుడు ఇప్పటి వరకు ఉండేటటువంటి వాడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణానికి వెళుతూ ఉంటాడు, అంచేత దీన్ని ఉత్తరాయణము అని అంటారు. ఇది అమోఘంగా పితృదేవతలకి దేవతలకి అందరికీ కూడా అమోఘమైనటువంటి పుణ్యప్రదమైన కాలం, వాళ్ళ ద్వారా మనం లభించుకో అనేకమైనటువంటి ప్రయోజనాలని పొందగలుగుతాం కూడా. అలాగే గురుగారు, మకర సంక్రాంతి రోజున మనం ఆచరించవలసిన సంప్రదాయాలు ఏంటంటే, సూర్య ఉదయానికి ముందే లేచిపోవాలి. ఎవరైతే తల్లి ఉంటుందో ఆ తల్లి పిల్లలందరినీ అలా వరుసగా కూర్చోబెట్టి ఈ బ్రహ్మరంధ్ర స్థానంలో నువ్వుల్లోని గట్టిగా అలా పెట్టి చక్కగా ఆ పిల్లలందరినీ కూడా తనకు వచ్చిన పాటో పద్యమో మంత్రమో శ్లోకమో కీర్తనో ఏదో ఒకటి చదువుతూ అలా గట్టిగా ఆ నువ్వుల్లోని బ్రహ్మరంధ్రం మీద పెట్టి అక్షతలు వేసి నుదుటికి బొట్టు పెట్టి నీరాజనాన్ని ఇచ్చి దృష్టి దోషాన్ని తొలగించాలి. ఆ తర్వాత ఒంటి నిండుగా బలంగా నువ్వుల నూనెని మాత్రమే రాయాలి. తిలేభ్యః ఇదం తైలం, నువ్వుల నుంచి వచ్చినటువంటిదే నూనె అవుతుంది. అటువంటి నువ్వుల నూనెతో ఒళ్ళంతా బలంగా రాయాలి. తల్లి కళ్ళు మనం ఎక్స్రే అంటామే అట్లాంటి కళ్ళు. పిల్లలకి సంబంధించినటువంటి ఈ శరీరంలో ఎక్కడ గడ్డలున్నాయో, ఎక్కడ పొక్కులున్నాయో, ఎక్కడ లోపల రక్తనాళాల్లో లోపలి గోడల్లో ఇంకా ప్రవేశించకుండా ప్రవహించకుండా రక్తాన్ని ఆపేటటువంటివి ఏవైతే ఉంటాయో, ఈ బలంగా ఆవిడ కానీ అలా రుద్దినట్టయితే ఈ కేశం అంటే తల వెండ్రుక అంత పరిమాణంలో ఉండే ఆ రక్తనాళాల లోపలి గోడల్లో ఆగిపోయిన రక్తం బలంగా ఆవిడ రుద్దేసరికి ఖచ్చితంగా ప్రవహించి రక్త ప్రవాహ నిరోధం, రక్త ప్రవహించకుండా ఉండే అడ్లు తొలగిపోతాయి. తల్లి వాత్సల్యం కలిగినటువంటిది, తన గూటి నుంచి వచ్చినటువంటి పక్షి కాబట్టి ఆవిడ ఎంతో శ్రద్ధగా చూస్తుంది. ఒరే, వీపు మీద ఆ ఉండే పుట్టుమచ్చ పెరిగిందిరా అని చెప్తుంది. ఎవరికీ అంతటి ఆ విధమైన దృష్టి ఉండదు, తల్లికే ఉంటుంది. తల్లితనం చాలా గొప్పది. ఇంక అదే శరీరం మొత్తం ఆవిడ శ్రమ అనుకోదు ఇంతమంది పిల్లలకి చేయడానికి. ఆ పనిని సూర్యోదయ కాలానికి ముందే జరిగిపోవాలి. సూర్యోదయం ఉదాహరణకి 6:27 అని అనుకుంటే 48 నిమిషాల ముందు ఇది జరిగిపోవాలి. అంచేత దానికి తగ్గట్టుగా లేవాలి, పిల్లల్ని లేపాలి. స్నానమంతా చేసేసిన తర్వాత వాళ్ళకి చక్కనైనటువంటి కుంకుడు పులుసుతో మాత్రమే తలని రుద్దాలి. అప్పుడు ఈ చేదుతనం కుంకుడికి ఉండేటటువంటిది ఈ తలలోని శిరోజాలకి అన్నిటికీ పడుతుంది కాబట్టి ఈ పేలు ఈ పేలు ఇతరమైనటువంటి క్రిములు కీటకాలు తలలో చేరవు. సుఖంగా శుభంగా తల చల్లగా ఉంటుంది. స్నిగ్ధం ఒత్తుదనం కూడా తగ్గదు. ఇది ముఖ్యంగా చేయాల్సినటువంటి విధానం సంక్రమణం రోజున. సరిగ్గా సూర్యుడు ఉదయించేటటువంటి కాలానికి కుటుంబ సభ్యులందరూ స్నానాన్ని ముగించినటువంటి వాళ్ళై నూతన వస్త్రాల్ని ధరించి ఉదయిస్తూ ఉన్నటువంటి సూర్యుడికి పొంగల్ని నైవేద్యంగా పెట్టాలి. ఏ సూర్యుని తల్లి అయినటువంటి అదితి తండ్రి అయిన కశ్యపుడు ఉన్నారో, మా వాడిలా వస్తున్నప్పుడు ఎవరు అందరూ ఆ పిల్లవాడి యొక్క ప్రతిభని చూడడానికి వచ్చారని చూస్తారు భూలోకానికి. ఆ సమయంలో పొంగల్ని నైవేద్యంగా కానీ పెట్టినట్లయితే అబ్బో మా అబ్బాయి ఉత్సవానికి ఇంతమంది వచ్చారా అని వాళ్ళు కూడా ఆశీర్వదిస్తారు సూర్యునితో పాటు. అంచేత ఖచ్చితంగా సూర్యోదయ కాలం నాటికే ఇది ముగించాలి. 364 రోజులు ఎలా గడిపినా ఈ రోజున మాత్రం ఈ విధంగా చేసినట్టయితే చాలా ఆనందపడతారు. అంతేకాదు, సూర్యలోకంలో పితృదేవతలు కూడా ఉంటారు కాబట్టి ఆ పితృదేవతలు మనకి సంబంధించి మన శ్రేయస్సునే కాంక్షించినటువంటి ఏ పెద్దలైనటువంటి వాళ్ళు గతించి వెళ్ళారో వాళ్ళు కూడా అబ్బో మా వాడు బాగానే ఉన్నాడే, చక్కగా ఈ రోజుని చేస్తున్నాడే అని ముచ్చటగా చూస్తారు, రెండు చేతులు ఆశీర్వదిస్తారు. దేవతల పితృదేవతల అనుగ్రహం కానీ ఉన్నట్టయితే సర్వత్ర అభ్యుదయమే జరుగుతూ ఉంటుంది. కష్టము నష్టము అట్లాంటివి రానే రావు. అవే మా జాతకం ఇలా తేడాగా ఉన్నటువంటి కాలంలో ఇలాగే ఉంటుందని జ్యోతిశాస్త్రం చెప్పిన కాలంలో వాళ్ళు ఏం చేస్తారంటే,
వచ్చే కష్టాల పరంపరని, వచ్చే కష్టాల సంఖ్యని, వచ్చే కష్టాల బరువుని తగ్గించి తీరుతారు వాళ్ళు మనం వాళ్ళని ప్రార్థించినట్లయితే. అంతటి ఉత్తమమైనటువంటి రోజు, అంత చక్కగా సూర్యుడిని ఆరాధించవలసిన రోజు కూడా ఇదే. సూర్యోదయానికి పూర్వమే లేచి సూర్యోదయ కాలంలో ఇలా చేస్తే. అలాగే గురుగారు, ఉత్తరాయణాన్ని పుణ్యకాలం అని ఎందుకంటారు? దేవతల్ని ఆరాధించేటటువంటి రోజు, పితృదేవతల్ని ఆరాధించేటటువంటి రోజు ఇది. ఏ మహానుభావులైనటువంటి పితృదేవతలు మన జీవితమే, మన జీవనమే, మన ప్రాణమే తమకు ప్రాణంగా భావించి పుట్టడానికి పూర్వం దగ్గర నుంచి పుట్టిన తర్వాత ఇంత వయసు వచ్చేంత వరకు కూడా కంటికి రెప్పలా మనని ఎవరు కాపాడారో అట్లాంటి పితృదేవతల్ని తలుచుకుని, తండ్రి ఇంతకంటే నేను చేయలేకపోతున్నాను, తాత నేను ఇంతకంటే శక్తిమంతుణ్ణి కాలేదు, లేదా ఇదిగో యథాశక్తి నేను చేస్తున్నాను అంటూ వాళ్ళకి నైవేద్యాన్ని కానీ సమర్పించినట్లయితే మధ్యాహ్న కాలంలో మా మీద భక్తి శ్రద్ధ విశ్వాసాలని ఉంచాడు మా వాడు, ఉంచింది మా మనవరాలో కూతురో మరొకరో మరొకరు ఎంతో ఆనందపడతారు వాళ్ళు. కృతజ్ఞత అని సంస్కృతంలో మాట ఉంది. కృత అంటే చేయబడినటువంటి మేలుని జ్ఞా గుర్తుంచుకునే విధానం ఏదో కృతజ్ఞత. వాళ్ళు మన కోసం ఎన్నెన్నో శ్రమలను చేసి ఓ నాలుగు రాళ్ళు సంపాదించి ఈవేళ దాంతో పాటుగా కీర్తి ప్రతిష్ట పరువు ఉండేటటువంటి పనులను చేసి మన ఈ స్థాయికి తెచ్చిన తర్వాత వాళ్ళని మర్చిపోవడం, వాళ్ళ కనీసం నైవేద్యాన్ని కూడా సమర్పించకుండా ఉండడం ఘోరం, నేరం, దారుణం. ఆ ముత్తాత గారి ఆస్తినేక రాకపోతే న్యాయస్థానానికి వెళ్ళైనా తెచ్చుకుంటున్నాడే, వాళ్ళ కనీసం కొద్దిగా నైవేద్యాన్ని పెట్టకుండా ఉండడం ఎంత ధర్మం, ఎంత అవుతుందో ఆలోచించద్దు, పూర్తి అధర్మం కాదు? అంచేత పితృదేవతలందరినీ ఆరాధించేదాంతో పాటు దేవతల్ని కూడా ఆరాధించేటటువంటి కాలం, విశేషించి సూర్య ఆరాధన పరమైంది. అంటే ముగ్గురు దేవతల్ని మనం ఆరాధిస్తున్నాం అక్కడ. సూర్యమండలంలో ఒక విశేషం ఏంటంటే సూర్యునిలో సర్వదేవతలు ఉంటారు. సర్వదేవతలకి స్థానమైనటువంటి లోకం సూర్యలోకం. అంచేత మనం సూర్యుడిని ఆరాధించడం అనే వంకతో సర్వదేవతల్ని ఆరాధిస్తాం, పితృదేవతల్ని ఆరాధిస్తాం. అటువంటి సందర్భంలో ఆ ఉత్తరాయణ పుణ్యకాలంలో, దక్షిణాయన నుండి ఉత్తరాయణం ప్రవేశించినటువంటి కాలంలో ఈ విధంగా ఆరాధించినట్లయితే అన్నీ గొప్ప జరుగుతాయి. 14వ తేదీన ఈ సంవత్సరం మధ్యాహ్నం 2:22 నుండి అలా ఉత్తరాయణం ప్రారంభమైంది, సంక్రమణ కాలమైంది. అంటే అది 14వ తేదీ కూడా ఈ విధంగానే మనకి కనిపిస్తుంది ఉత్తరాయణం ఈ సంవత్సరం. ఆ సమయంలో ఖచ్చితంగా దైవాన్ని, పితృదేవతల్ని అందరినీ ఆరాధిస్తూ వారు వారు చేసినటువంటి అమోఘమైన ప్రయోజనాలని మనం అనుకుంటే అది నిజమైన కృతజ్ఞత భావం కిందకి వస్తుంది. ఇది పుణ్యకాలం అంటే ఇందరినీ ఏకకాలంలో ఆరాధించగలిగిన శక్తి. సూర్యుడు బుద్ధిని ఇస్తాడు, సూర్యుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు ఆ సూర్య సేవ కానీ వేళ చేసినట్లయితే. అలాగే గురుగారు, సంక్రాంతి పురుషుడు అంటారు కదా, ఆయన ఎవరు, ఏ దైవం అంటారు? ఇక్కడ సంక్రాంతి పురుషుడు అని మనకి పంచాంగంలో కనిపిస్తుంది. ఈ సంవత్సరం మనం ఎలా ప్రయాణించాలి, ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, ఈ సంవత్సరం ఏ విధమైన జాగ్రత్తల్ని తీసుకోవాలి అది తెలియజేసేందుకు సంక్రాంతి పురుషుడిని ఏర్పాటు చేసింది శాస్త్రం. ఏదైనా కొత్త ఊరిని కానీ మనం వెడుతున్నట్లయితే అక్కడ దాకా వెళ్ళు, అక్కడ పెద్ద కొండ వస్తుంది, అక్కడి నుంచి కుడి చేతి వైపుకి తిరుగు, అక్కడ పెద్ద నది వస్తుంది, అక్కడి నుంచి ఎడం వైపుకి వెళ్ళు, అక్కడి నుంచి ఎత్తుతో వస్తుంది అని తెలిసినటువంటి వాడు మనకి చెప్తాడు. ఇలా వెళ్ళావేమో అక్కడ పెద్ద గొయ్యుంది జాగ్రత్త అని ఎలా అయితే సూచనల్ని ఇస్తాడో తెలిసినటువంటి వాడు, అలాగే సంక్రాంతి పురుషుడు కూడా మనకి తెలియచేస్తాడు ఇలా ఉండబోతోంది ఈ సంవత్సరం జాగ్రత్త అని. సంక్రాంతి పురుషుడు ఈసారి ఇదిగో గాడిద మీద వచ్చాడు కాబట్టి ఆ ఉండేటటువంటి ఆ జంతువులకి నష్టం కలుగుతుంది ఈ సంవత్సరం. అంతేకాకుండా ఇదిగో మృగ నష్టం, మృగాలు వాటిన్నిటికీ కూడా తక్కువ తన్నం లభిస్తుంది, వాటికి మరణం కానీ మరో విధంగా కానీ ఏదైనా జరిగే అవకాశం ఉంటుందని. సంక్రాంతి పురుషుడు ఎద్దు మీదే కానీ వచ్చినట్లయితే ఖచ్చితంగా పంటలన్నీ ధ్వంసమైపోతాయి. సంక్రాంతి పురుషుడు అలాగే చక్కనైనటువంటి ఏ కుంకుమనో దాన్నో కానీ తీసుకున్నట్లయితే మరణాలు హెచ్చుగా సంభవించే ఉంటాయి.
అలాగే సంక్రాంతి పురుషుని యొక్క చేతిలో ఉండే ఆయుధం, ఆయన ధరించే వస్త్రాల రంగు, వస్త్రం ఏ జాతికి చెందింది చూస్తే దాన్ని బట్టి ఉంటుంది. పట్టు వస్త్రాన్ని ధరించినట్లయితే ఈ సంవత్సరం పట్టు వస్త్రాలు ఏమాత్రము గొప్పదైనటువంటి గిరాకీతో అమ్మబడవు. అసలు పట్టు అనేటటువంటిది ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం వచ్చినంత స్థాయిలో రాదు. అలా ఆయన ఏం చేశాడో, ఏమి చేస్తున్నాడో, ఏ ఆయుధాన్ని ధరించాడో, దానికి అంతటికీ కూడా అరిష్టం జరుగుతూ ఉంటుంది. ఆయన ఈసారి ప్రయాణం దక్షిణ దిక్కుకి తిరిగాడు అంటే దక్షిణ దిక్కులో యుద్ధాలు, భూకంపాలు, అభిప్రాయ భేదాలు, రాజ్య పతనాలు జరిగే అవకాశం ఉంటుంది అని. ఎందుకు ఇలా భయపెట్టడం మమ్మల్ని అని అనుకోకూడదు. ఎక్కడైనా సరే పెద్దలైనటువంటి వాళ్ళు మనం ఏదైనా ఊరు బయలుదేరే సందర్భంలో చాలా జాగ్రత్తగా, దొంగలు ఉంటారు, రాత్రి నిద్రపోతావేమో, నిద్రపోయే సమయంలో ఇదిగో సొమ్ముని ఇక్కడ దాచుకో, లేదా ఇలా చేసుకో అలా చేసుకొని ఎలా అయితే సూచనలు చేస్తారో వాళ్ళు మనని కీడుని కలిగేలాగా, కీడుని శంకించేలాగా, వేరే విధమైనటువంటి ఆలోచన మనకి ఏర్పడేలా చెప్తున్నారు అని అనుకోకూడదు. వాళ్ళు మనకి కొత్త ప్రదేశానికి వెళుతున్నందుకు తగు మాత్రపు సూచనలన్నింటినీ ఇస్తున్నారని గమనించి ఆ సూచనల్ని జాగ్రత్తగా కానీ పాటించినట్లయితే అప్పుడు మనకి శుభం సుఖం కలుగుతుందని చెప్పారన్నమాట. ఈ సంవత్సరం అసలు పంటలే పండవు అని కానీ చెప్పినట్టయితే ఎద్దు వాహనం మీద సంక్రాంతి పురుషుడు వెళ్ళాడు అనగానే ఓహో మనకి పంటలు తక్కువవుతాయి కాబట్టి ఏ దేశం నుంచి పంటలని దిగుమతి చేసుకోవాలి. పూర్వ రోజుల్లో పంచాంగం ఎక్కడైనా వినిపించాలి అని అంటే రాజులైనటువంటి వాళ్ళు, మంత్రులైనటువంటి వాళ్ళు, అలాగే వ్యవసాయ శాఖకి ఇంకా ఇలా శాఖలు ఏవైతే ఉంటాయో అన్ని శాఖలకి సంబంధించిన అధికారుల్ని కూర్చోబెట్టి రాజు వినిపింపజేసేవాడు. దానివల్ల ఆయా శాఖకి సంబంధించిన అధికారులందరూ విని ఓహో ఈ సంవత్సరం వర్షాలు కురవట లేదా ఈ సంవత్సరం వర్షాలు విపరీతంగా కురిసి చెప్పలేని వరదలు వస్తాయట అని తగు జాగ్రత్తల్ని వాళ్ళు తీసుకునేవారు. అంచేత సంక్రాంతి పురుషుని వల్ల ప్రయోజనం ఏమిటంటే తగినటువంటి జాగ్రత్తలని భయం లేకుండా భయాన్ని తొలగించుకుంటూ వినడం, వినిపింప చేయడం అని అర్థం చేసుకోవాలి. అలాగే గురుగారు, మరి మకర సంక్రాంతి రోజు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో పొంగలిని చేసుకుంటూ ఉంటారు కదా, ఈ రోజు మాత్రమే ఈ పొంగల్ చేయడం యొక్క ప్రత్యేకత ఏంటంటే? ఒకటేంటంటే ఈ చలికాలం బాగా ఉండేటువంటి సమయంలో, చలితో పాటు మంచు కూడా ఉండే కాలంలో, ఇక్కడి నుంచి చలి మంచు మెల్లిగా తగ్గుతూ తగ్గుతూ వేడివి ప్రవేశించబోయేటటువంటి కాలంలో ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తల్ని తీసుకోగలిగిన ఆహార పదార్థాలనే దైవానికి నైవేద్యంగా పెట్టాలి. అసలు చాలాసార్లు అనుకున్నాం మనం, ఏ పండుగ నాడైనా ప్రత్యేకంగా పరాని పదార్థాన్ని దైవానికి నైవేద్యంగా పెట్టాలి అని అంటే ఖచ్చితంగా ఆ నైవేద్యంగా కనిపించే పదార్థంలో ఔషధీ గుణం, అంటే వ్యక్తికి అనారోగ్యం కలగకుండా ఉండేటువంటి పద్ధతి ఉంటుంది అని. పొంగల్ని కానీ ఈ సంక్రాంతి రోజున స్వీకరించినట్లయితే తప్పక దాంట్లో ఉండేటటువంటి నెయ్యి అలాగే ఇతరమైనటువంటి పదార్థాల కారణంగా శరీరంలో తగినటువంటి వేడి పుట్టడం, చలికి మంచుకి ఏ విధమైన దోషం రాకుండా ఉండడం కూడా చేస్తుంది ఆ పదార్థం. పైగా ఇది ఎప్పుడో మధ్యాహ్నం 12 1 చేసి అప్పుడు తినడం కాకుండా సూర్యోదయంలో, అంటే సూర్యుడు ఉదయించే కాలానికే సిద్ధంగా అలా ఒకసారి నైవేద్యాన్ని పెట్టి తీసుకున్నట్లయితే అది మరింత ప్రయోజనాత్మకంగా ఉంటుంది ప్రతి వ్యక్తికి, ప్రాణికి కూడా. ఇక ఈ రోజున, అంటే సంక్రమణం రోజున, పక్షులకి చక్కనైనటువంటి గింజలు, పిచ్చుకలకి ఇలా ప్రత్యేకంగాను వరిదుబ్బులు పెడతారు, దానికి కంకులు ఉంటాయి, ఆ కంకులను అవి తింటూ నువ్వు సుఖంగా ఉండినాయన మా అందరికీ భోజనాన్ని ఇచ్చేవారు. అలాగే ఎద్దులు ఆవులు అయినటువంటి వాళ్ళకి మంచి ఎండుగడ్డిని పెడితే ఎంత బాగుంది, ఈ పొలాన్ని చూస్తే మొత్తం అంతా కోసేసింది కాబట్టి మాకు బాగా ఈ సంవత్సరం ఎండుగడ్డి దొరుకుతుంది, మా కడుపు నిండుతుంది, ఏ విధమైన బాధ లేదని అవి ఆనందపడతాయి. ఇన్ని విధాలైనటువంటి ప్రాణులకి కావలసిన ఆహారం మొత్తం అంతా కూడా లభింపజేసే అమోఘమైనటువంటి పండుగ ఇదవుతుంది కాబట్టి ఇంతటి అందరికీ తృప్తిని కలిగింపజేసే విధంగా ఆ సూర్యభగవానుడు తన ఎండ ద్వారా ఎక్కువగా ఎండని ఏమాత్రం రప్పించకుండా ఉండేలా చేస్తూ మనని బతికించడం ద్వారా నీకు కృతజ్ఞతని సమర్పిస్తున్నామని చేసిన మేలుకి, సూర్యుడు చేసిన మేలుకి సహాయపూర్వకంగా
అనుభవపూర్వకంగా ఆనందపూర్వకంగా అనుగ్రహపూర్వకంగా నమస్కరించడం ఏదైతే ఉందో అది సంక్రమణ రోజు జరుగుతుంది. అంచేత ప్రసాదాలు అన్నీ పెట్టబడేవి ఆరోగ్యానికి సంబంధించినవి. పొంగలి ప్రతిరోజు తినేయడం ఏమాత్రం సరికాదు, మళ్ళీ అనారోగ్యాన్ని కలిగిస్తుంది. పొంగల్ని ప్రతి ఆదివారం నాడు ఇక్కడి నుంచి ఏర్పాటు చేసుకున్నట్లయితే సూర్యశక్తి ప్రసరించేటటువంటి రోజున ఇది ఆరోగ్య భంగం కలగకుండా ఉండేలా చేస్తుంది. ఆవునేతిని మాత్రమే వాడాలి అనే దాన్ని మాత్రం మర్చిపోకూడదు. ఆవునేతిని కాకుండా మిగిలినటువంటి నేతులన్నీ దొరుకుతున్నాయంటే చేయగలిగింది, అంతకంటే ఇంకోటి లేదు. కానీ ఆవునేతి కోసం ప్రయత్నించైనా సరే ఈ నెలలో మొత్తం అంతా ఆవునేతితో కూడిన వంటకాలనే తినట్టయితే ఆరోగ్యం భంగం లేకుండా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది. గురుగారు, మరి ఈనాటి కార్యక్రమంలో మన సాంప్రదాయాలకు సంబంధించి మీరు ఎన్నో సందేహాల నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి ఈనాటి కార్యక్రమాన్ని. మరి శబరిమల నుంచి మకర జ్యోతి ప్రత్యక్ష ప్రసారం కూడా రాబోతుంది, కాబట్టి మీరందరూ కూడా వీక్షించండి. ఇది ఇవాళ మన ప్రత్యేక కార్యక్రమం. మళ్ళీ మరో కార్యక్రమంతో మేము ఉంటాము. అంతవరకు సెలవు, నమస్తే.